హనుమకొండ జిల్లాలోని కాకతీయ విశ్వవిద్యాలయం అసౌకర్యాలకు నిలయంగా మారింది. 141 జీవో ప్రకారం ట్యూషన్ ఫీజులు పెంచుకునే అవకాశం కల్పించి ప్రభుత్వం విద్యార్థుల నడ్డి విరుస్తోంది. కేయూలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ల్యాబ్ ప్లేస్మెంట్ సెల్ సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బందులు పెడుతున్నారని అడ్మినిస్ట్రేటివ్ భవనం ముందు విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ట్యూషన్ ఫీజుల పెంపు, అదేవిధంగా సౌకర్యాల లేమిని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. అసలు ఎందుకోసం వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనేటువంటిది వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎందుకోసం మీరు ఆందోళన బాటపట్టారు? మేము బీటెక్ కాలేజ్ చదువుతున్నాం సార్. మాకు ఇక్కడ నుండి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్ళి రావాలి. కరెక్ట్గా క్లాసెస్ జరగవు. మిడ్ సడన్గా 2 o'clockకి వచ్చి క్లాస్లో కూర్చోండి అని చెప్తారు. ఒక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు. హాస్టల్లో ఉంటున్నాం, హాస్టల్ కరెక్ట్ లేదు. మాకు తినడానికి ఫుడ్ కూడా మాకు కరెక్ట్ లేదు. కామన్ మెస్ అని ఒక 1500 స్టూడెంట్స్కి మొత్తం ఒక కామన్ మెస్ ఇస్తే అంతమంది పిల్లలు ఎలా ఉంటారు సార్? మాకు ఇలాంటి మాకు ఫ్యాకల్టీస్ కరెక్ట్గా లేరు. కాలేజ్లో ఎలాంటి ల్యాబ్స్ లేవు, ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. చాలా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి ఉమెన్స్ కాలేజ్ యాజ్ వెల్ అస్ కోయెడ్ కాలేజ్ రెండింటికి ఎలాంటి లేవు. ఉమెన్స్కి అయితే మొత్తానికి కాలేజ్ లేదు, హాస్టల్ లేదు, ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. ఈ యొక్క రాష్ట్రం ఏర్పడ్డాక ఈ రాష్ట్రానికి సంబంధించిన యూనివర్సిటీల్లో ఉస్మానియాను ఆక్స్ఫర్డ్ చేస్తున్నాడు, ఈ యొక్క కాకతీయను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ చేస్తున్నాడు. కానీ ఈరోజు యూనివర్సిటీలు ఎట్లున్నాయో అట్లనే ఆగమైనాయి తప్ప ఎలాంటి అభివృద్ధి చెందలేదు. అదేవిధంగా మొన్నటికి మొన్న ఈ యొక్క యూనివర్సిటీలకు నిప్పి కనుక లాంటి యూనివర్సిటీని తీసుకొస్తా అని చెప్పిన ఈ యొక్క సీఎం కేసీఆర్ ఈరోజు దద్దమ్మలను తెచ్చిపెట్టిండు, చేతగాని వీసీలను పెట్టిండు. దాని కారణంగా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఏదైతే విద్యను అభ్యసిస్తున్నారో వాళ్ళు ఈ యొక్క విద్యకు యూనివర్సిటీ విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉంది. కావున రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా వీసీలు వీళ్ళు పెంచిన ఫీజును ఏదైతే 35,000 ఉన్న ఫీజును 70,000 చేసిరో దాన్ని వెంటనే 35,000 నుండి 40,000 పెంచుకున్నా సరే కానీ ఏకాఏకిన డబుల్ చేయడము చాలా దారుణము. పేద విద్యార్థులు విద్యను అభ్యసించాలంటే ఆ ఫీజు ఏదైతే ఫీజు పెంచడో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. సో మేము అలాట్మెంట్ ఆర్డర్లో మేము డెవలప్మెంట్ ఫీ ప్రతి ఇయర్ 10,000 పే చేస్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే మా అలాట్మెంట్ ఆర్డర్ మీద ఉన్నది ఏంటంటే ట్యూషన్ ఫీ ఫ్రీ అని రాస్తుంది. గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్కటి మేము కరెక్ట్గానే చేస్తున్నాం, మీకు కరెక్ట్గా మేము ఆర్డర్స్ ప్రకారమే చేస్తున్నాం అంటున్నారు. దాని మీద ట్యూషన్ ఫీ వచ్చేసి ఫ్రీ అని ఉంది, బట్ ఎవ్రీ ఇయర్ మా దగ్గర నుంచి 10,000 డెవలప్మెంట్ ఫీ కింద వాళ్ళు తీసుకుంటున్నారు. సరే కాలేజ్ ఏదైనా డెవలప్మెంట్ అయిందా అంటే కనీసం వాష్రూమ్స్ ఫెసిలిటీస్కి కూడా మేము వేరే ఎస్డిఎల్సీ బ్లాక్కి వెళ్ళి కనీసం యూనివర్సిటీలో మన స్టేట్లో ఉన్న కేయూ క్యాంపస్లో ఒకటే ఉమెన్స్ కాలేజ్ ఉంది. ఆ ఉమెన్స్ కాలేజ్ కనీసం అట్లీస్ట్ రెగ్యులర్ ఫెసిలిటీస్ వాష్రూమ్స్ కూడా మేము వేరే బ్లాక్కి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ రావాల్సి వస్తుంది. అది ఇంకో విషయం అయితే కనీసం హాస్టల్ ఫెసిలిటీ లేదు. ఎంతోమంది ఒక అమ్మాయి హాస్టల్ ఫీజు కట్టలేక వేరే ఊరి నుంచి 1.5 hour జర్నీ చేస్తుంది. మార్నింగ్ 1.5 hour, ఈవినింగ్ 1.5 hour. కనీసం ఇంట్లో కట్టే స్తోమత లేక వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. కనీసం కాలేజ్ వాళ్ళు వీసీ సర్కార్ చెప్తే మీది సెల్ఫ్ ఫైనాన్స్ అంటున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ అయితే ఉమెన్స్ కాలేజే కదా, మన స్టేట్లో ఉన్న ఒకే ఉమెన్స్ కాలేజ్. దానికి మనీ తీసుకొని మాకున్న మెస్ ఛార్జెస్తోనే మాకున్న మనీతోనే మాకు స్కాలర్షిప్స్ కట్ చేసుకొని మాకు రూమ్ ఫెసిలిటీ ఇవ్వండి, మాకు హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వండి అంటే కనీసం ఏ ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, అట్లీస్ట్ ప్లేస్మెంట్స్, కనీసం హాస్టల్ ఫెసిలిటీ, అట్లీస్ట్ వాష్రూమ్స్ అన్న కనీసం ఇప్పించడం దయచేసి కోరుకుంటున్నాం. ఈ న్యూస్ ద్వారా వాళ్ళకి తెలియాలని మనస్తో రైట్. ఇది పరిస్థితి. విద్యని విద్యా వైజ్ఞానాన్ని అందించాల్సినటువంటి కళాశాలలో అసౌకర్యాలు పేరుకుపోయి విద్యార్థులంతా కూడా ఇబ్బందులకు గురవుతున్నాం. అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు సంబంధించి సౌకర్యాలు కల్పిస్తామంటూ ఫీజులు పెంచడంతో పాటు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తూ కూడా తమకు సౌకర్యాలు కల్పించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా విద్యార్థుల యొక్క సమస్యలను కనుక పరిష్కరించకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని విద్యార్థులైతే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ బిషపత్తో సతీష్, రాజ్ న్యూస్, కాకతీయ యూనివర్సిటీ.